సిబిఐ కార్యాలయం వద్దకు అవినాష్ రెడ్డి చేరుకున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాము. ఆయన ఈరోజు విచారణ ఎదుర్కోబోతున్నారు. ఉదయం 11 గంటల నుంచి అవినాష్ రెడ్డి విచారణ కొనసాగబోతుంది. అవినాష్ రెడ్డి విచారణ సమయంలో గతంలో సిబిఐ అధికారులు చేసినట్టుగానే ఈరోజు కూడా ఆడియో వీడియో రికార్డింగ్ల మధ్య అవినాష్ రెడ్డి విచారణ కొనసాగబోతుంది. అవినాష్ రెడ్డికి సంబంధించి, అవినాష్ రెడ్డి దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్కు సంబంధించి తుది తీర్పు వెలువరించేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ సిబిఐకి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఇక ఈరోజు ఎట్టి సిబిఐ అధికారులు అరెస్ట్ చేయరన్నది ఒక క్లారిటీ, స్పష్టమైనటువంటి క్లారిటీ అయితే ప్రస్తుతం మనం సిబిఐ కార్యాలయం వద్దకు అవినాష్ రెడ్డి చేరుకున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాము. ఆయన ఈరోజు విచారణ ఎదుర్కోబోతున్నారు. ఉదయం 11 గంటల నుంచి అవినాష్ రెడ్డి విచారణ కొనసాగబోతుంది. అవినాష్ రెడ్డి విచారణ సమయంలో గతంలో సిబిఐ అధికారులు చేసినట్టుగానే ఈరోజు కూడా ఆడియో వీడియో రికార్డింగ్ల మధ్య అవినాష్ రెడ్డి విచారణ కొనసాగబోతుంది. అవినాష్ రెడ్డికి సంబంధించి, అవినాష్ రెడ్డి దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్కు సంబంధించి తుది తీర్పు వెలువరించేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ సిబిఐకి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఇక ఈరోజు ఎట్టి సిబిఐ అధికారులు అరెస్ట్ చేయరన్నది ఒక క్లారిటీ, స్పష్టమైనటువంటి క్లారిటీ అయితే ప్రస్తుతం మనం సిబిఐ కార్యాలయం వద్దకు అవినాష్ రెడ్డి చేరుకున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాము. ఆయన ఈరోజు విచారణ ఎదుర్కోబోతున్నారు. ఉదయం 11 గంటల నుంచి అవినాష్ రెడ్డి విచారణ కొనసాగబోతుంది. అవినాష్ రెడ్డి విచారణ సమయంలో గతంలో సిబిఐ అధికారులు చేసినట్టుగానే ఈరోజు కూడా ఆడియో వీడియో రికార్డింగ్ల మధ్య అవినాష్ రెడ్డి విచారణ కొనసాగబోతుంది. అవినాష్ రెడ్డికి సంబంధించి, అవినాష్ రెడ్డి దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్కు సంబంధించి తుది తీర్పు వెలువరించేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దంటూ సిబిఐకి హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఇక ఈరోజు ఎట్టి సిబిఐ అధికారులు అరెస్ట్ చేయరన్నది ఒక క్లారిటీ, స్పష్టమైనటువంటి క్లారిటీ అయితే